Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Andarki namaskaram. Prastuta paristhitillo Telugu Desham party lo jarige aneka parinamalaku manastapam chindi party ki rajinama ivvadam jarigindi. Mukhyanga anubhavam leni adhipatya poruku విసిగి వేసారి రాజీనామా ఇచ్చి ఈరోజు వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. ఈనాడు ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన పట్ల, ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాల పట్ల, సాహసోపేతమైన నిర్ణయాల పట్ల ఇష్టపడి అభిమానంతో ఈరోజు ఈ పార్టీలోకి రావడం జరిగింది. పెద్దలైన సద్దల రామకృష్ణారెడ్డి గారి ఆశీస్సులతో, ఉమారెడ్డి గారి ఆశీస్సులతో, వైవి సుబ్బారెడ్డి గారి ఆశీస్సులతో మేము ముందుకు వెళ్తామని మేము అనుకుంటున్నాము. ముఖ్యంగా స్థానిక సింగనమల నియోజకవర్గ శాసనసభ్యురాలైన శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారు, ఆమె భర్త గారైన ఆలూరు సాంబశివారెడ్డి గారు సహృదయతో మమ్మల్ని ఆహ్వానించినందుకు మొట్టమొదట వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, చేయి చేయి కలిపి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేపట్టిన నవరత్నాల యొక్క అంతిమ విజయానికి, వారు చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలోనూ, వారు తీసుకున్న నిర్ణయాలు, పార్టీ తరఫున మాకు అప్పచెప్పిన కార్యక్రమాలు గౌరవిస్తూ, మరి ముఖ్యంగా ఐక్యతతో వారి సహకారంతో మేము, మా సహకారంతో వారు నియోజకవర్గంలో పనిచేస్తామని, కృషి చేస్తామని మంత్రులైన వారు చాలామంది సుపరిచితులే. వారి సహకారం కూడా మేము తీసుకొని ఈ యొక్క పార్టీలో భవిష్యత్తులో ముందుకు వెళ్తామని తెలియజేస్తూ జై జగన్. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మేము వైకాపా పార్టీలో చేరడం జరిగింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నవరత్నాలు, అదేవిధంగా పేదల ముఖ్యమంత్రిగా ఈరోజు తీసుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నింటిలో కూడా భాగస్వామ్యం కావాలన్నదే ధ్యేయంగా, మరి ముఖ్యంగా స్త్రీల పట్ల ఆయన తీసుకున్నటువంటి దిశ చట్టము, అమ్మ ఒడి కార్యక్రమం, ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలన్నింటిలో కూడా భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతో ఈరోజు వైకాపాలో చేరడం జరిగింది. అదేవిధంగా సింగనమల నియోజకవర్గ శాసనసభ్యురాలు జొన్నలగడ్డ పద్మావతి గారు, సాంబశివారెడ్డి గారు కూడా మమ్మల్ని ఆహ్వానించడం, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా మునుముందు గతంలో సింగనమల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాం. నిబద్ధతతో పనిచేసే తత్వం, నమ్మిన వారికి అండగా ఉండేటువంటి జగనన్న గారి సమక్షంలో ఈరోజు మేము చేరడం మా ఇంటికి మేము తిరిగి వెళ్లినట్టుంది. తప్పకుండా మా మీద ఉంచినటువంటి బాధ్యతలు, మా పరిధుల్లోనే మేము తప్పకుండా కృషి చేసి పార్టీకి చక్కగా మంచి పేరు తెచ్చే దిశగా ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జగనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు మీ అందరికీ తెలిసిందే. అనుభవం లేని ఆధిపత్య పోరు ఎక్కువైంది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ రకంగా జరగడం వల్ల నాలాంటి నేనే కాదు, నాలాంటి సీనియర్స్ చాలా మంది సందిగ్ధ అవస్థితిలో ఉన్నారు ఈరోజు.